ఫ్రెండ్స్ ఇలాంటి సాహసాలు ఎవరూ ప్రయత్నించవద్దు ఎందుకంటే వీటిని వీళ్ళు ఎంతో ట్రైనింగ్ పొంది ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఇలా ప్రొఫెషనల్స్ గా ఉన్నారు వీటితో సాహసాలు చేయడం చాలా ప్రమాదకరం కాబట్టి ఎవరూ ప్రయత్నించవద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విరించి ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ సాధారణంగా హెయిర్ కటింగ్ అనేది అందరూ కత్తిరలతోనే హెయిర్ని కట్ చేస్తూ ఉంటారు కానీ మీరు ఈ వీడియోలో కొంతమంది వ్యక్తుల్ని చూస్తే వాళ్ళు చేసే పనులు మతిపోయే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు వీళ్ళు వాడే పనిముట్లతో అసలు ఎలా హెయిర్ కటింగ్ చేస్తారని మీరు ఎంతో ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ కానీ వీళ్ళు మాత్రం వాటితో చాలా పర్ఫెక్ట్గా హెయిర్ కటింగ్ చేస్తారు అలాంటి వాళ్ళని కొంతమందిని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి వాళ్ళల్లో మీకు ఎవరు బాగా నచ్చారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైనుండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు అస్సలు మిస్ అవ్వరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెంబర్ 5 ఫ్రెండ్స్ సాధారణంగా హెయిర్ కట్టింగ్స్ కి ఒక కత్తిరిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఒకేసారి కుడి చేతికి 3 కత్తిరలు ఎడమ చేతికి 3 కత్తిరలను పెట్టుకుని 2 చేతులతో ఒకేసారి హెయిర్ కట్టింగ్స్ చేస్తూ ఉంటారు అంతేకాక వీళ్ళు హెయిర్ కట్టింగ్స్ కి మామూలు కత్తిరలను ఉపయోగించరు వీళ్ళు వాడే కత్తిరలు ప్రత్యేకంగా ఉంటాయి అంతేకాక వీళ్ళు ఇలా ఒకేసారి 3 కత్తిరలను పెట్టుకుని హెయిర్ కట్టింగ్స్ ని చాలా పర్ఫెక్ట్ గా కట్ చేస్తూ ఇంకా చాలా స్టైలిష్ లుక్ వచ్చేలా కూడా వీళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు అలా 2 చేతులతో హెయిర్ కట్టింగ్స్ ని చాలా ఫాస్ట్ గా కూడా చేస్తూ ఉంటారు ఇలా వీళ్ళు అందరిలా ఉండకుండా వెరైటీగా కటింగ్స్ చేస్తూ ఉండటంతో ఈ బార్బర్ షాప్ కి ప్రత్యేకమైన గుర్తింపు అనేది వచ్చింది ఒకసారి ఇక్కడ హెయిర్ కటింగ్ చేపించుకుంటే నెక్స్ట్ టైం కూడా ఆ కస్టమర్ ఖచ్చితంగా ఈ షాప్ కి వెళ్లాల్సిందే ఎందుకంటే వీళ్ళ స్టైలిష్ కటింగ్ అనేది ప్రతి కస్టమర్ ని సాటిస్ఫై అయ్యేలా చేస్తున్నారు కాబట్టి అంతేకాకుండా వీళ్ళు హెయిర్ కటింగ్ ని ఫాస్ట్ గా చేయటం వల్ల కూడా ప్రతి కస్టమర్ వీళ్ళ దగ్గర ఎక్కువ సమయాన్ని గడపాల్సిన అవసరం కూడా లేదు అయితే వీళ్ళ హెయిర్ కటింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ గా చాలా ఫ్యాషనబుల్ గా ఉండటంతో ఇక్కడ కటింగ్ చేపించుకునే ప్రతి కస్టమర్ చేత వీళ్ళు మంచి ప్రశంసలే పొందుతున్నారు నెంబర్ 4 ఫ్రెండ్స్ ఇక్కడ హెయిర్ కటింగ్ చేపించుకోవాలంటే ముందుగా చేసే వాళ్ళకన్నా చేపించుకునే వాళ్ళే ఎంతో గుండె ధైర్యంతో ఉండాలి ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే నష్టం చేసే అతనికి కాదు చేపించుకునే అతనికే ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చేసే ఈ ఫైర్ తో ఏదైనా ప్రమాదం జరిగిందంటే అక్కడ హెయిర్ మొత్తం కాలిపోగలదు అందుకే ఇలాంటి ఫైర్ తో హెయిర్ కటింగ్ చేయాలంటే చేసే వాళ్ళు శ్రద్ధ మొత్తం ఇక్కడే ఉండాలి నిజానికి ఇది చాలా భయంకరమైన ఐడియా అని చెప్పుకోవాలి అయితే టర్కిష్ కి చెందిన కదిర్ డెమిరెల్ అనే ఇతని బార్బర్ షాపు నెదర్లాండ్ లో ఇస్తాన్బుల్ లో ఉంది అయితే ఇతను దాదాపు 90% హెయిర్ కటింగ్ ని ఈ ఫైర్ తోనే చేసేస్తాడు కేవలం 10% మాత్రమే కత్తిరిని ఉపయోగిస్తాడు ఇతను చెప్తుంది ఏంటంటే ఇతను ఈ టెక్నిక్ ని టర్కీలో హెయిర్ డ్రెస్ స్టడీలో నేర్చుకున్నానని ఇతను చెప్తున్నాడు ఇతను చెప్తున్న ఇంకో విషయం ఏంటంటే ఇది అక్కడ ట్రెడిషనల్ అని పూర్వం హెయిర్ కటింగ్స్ అనేవి లేవు కాబట్టి అప్పటి వాళ్ళు హెయిర్ లో ఏమన్నా పురుగులు గాని క్రిములు గాని ఉంటే చనిపోతాయని అప్పటి వాళ్ళు ఇలా ఫైర్ తో చేసేవాళ్ళని రాను ఇది హెయిర్ స్టైల్ గా మారిపోయిందని ఇతను చెప్తున్నాడు ఇలా ఫైర్ తో హెయిర్ కటింగ్ చేయటం వల్ల హెయిర్ చాలా స్మూత్ గా వస్తుందని ఇతను చెప్తున్నాడు అంతేకాకుండా ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెప్పే విషయం ఏంటంటే ఇతను ఎలాంటి పొరపాటు చేయకుండా ఈ ఫైర్ తో చాలా జాగ్రత్తగా హెయిర్ కటింగ్ చేస్తాడని ఇతని మీద పూర్తిగా నమ్మకం ఉందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెప్తున్నారు నెంబర్ 3 ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి చాలా మంది ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇలా ఫేమస్ అవ్వాలంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి అయితే మీకు కనిపిస్తున్న ఈ బాబు పేరు జాన్ హాంకీ ఈ బాబు వయసు 6 సంవత్సరాలు చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంత చిన్న వయసులోనే ఇతను ఎందుకు ఫేమస్ అవ్వాలనుకున్నాడో ఇప్పుడు చూద్దాం నిజానికి ఈ బాబు ఈ హెయిర్ సెలూన్ ఓనర్ కొడుకు ఇతను ఈ బాబుని 4 సంవత్సరాలు ఉన్నప్పుడే ప్రతిరోజు ఇతని షాప్ కి తీసుకొస్తూ ఉండేవాడు ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు వీడి అల్లరిని కంట్రోల్ చేయలేక ఉండటంతో వీళ్ళ నాన్న అతని సెలూన్ షాప్ కి తెచ్చేవాడు ఆ తర్వాత ఇలా డైలీ షాప్ కి తెస్తుండటంతో వీడికి అక్కడ వాతావరణం బాగా నచ్చి ఇతను కూడా హెయిర్ కటింగ్ చేయాలని అనుకున్నాడు ముందుగా వీళ్ళు ఉన్న టాలెంట్ ని వీళ్ళ తల్లిదండ్రులు గుర్తించారు మామూలుగా ఈ వయసులో ఉన్న పిల్లలకి కత్తిరి లాంటి ప్రమాదకరమైన వస్తువుల్ని ఏ తల్లిదండ్రులు ఇవ్వరు కానీ వీడి ఇంట్రెస్ట్ చూసి వీళ్ళ నాన్న వీడి పక్కనే ఉంటూ జాగ్రత్తగా వీడికి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగింది మామూలుగా ఈ వయసులో ఉండే చిన్న పిల్లలు చేసే పనులు చాలా క్యూట్ గా ఉంటాయి ఈ ఏజ్ లో ఉండే పిల్లలతో హెయిర్ కటింగ్ చేయించుకోవటం అంటే అది చాలా సర్ప్రైజ్ గా కూడా ఉంటుంది అయితే ఈ బాబుకి ఉన్నది 6 సంవత్సరాలైనా ఇతను చేసే హెయిర్ కటింగ్ చాలా రెస్పాన్సిబిలిటీగా చేస్తాడు ఇంకా వీళ్ళ కస్టమర్లకి నచ్చే విధంగా చాలా స్టైలిష్ గా కూడా హెయిర్ కటింగ్ చేస్తాడు ఇలా ఇతను ఈ ఏజ్ లోనే చాలా స్టైలిష్ గా హెయిర్ కటింగ్ చేస్తూ ఇతను కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు నెంబర్ 2 ఫ్రెండ్స్ ఇతని పేరు సాదిక్ అలీ
ఇతను పాకిస్తాన్ హెయిర్ స్టైలిస్ట్. మామూలుగా హెయిర్ కట్టింగ్ చేయాలంటే ఒక కత్తిరిని ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఇతను ఒకేసారి 8 లేదా 10 కత్తిరలను ఉపయోగిస్తూ హెయిర్ కట్టింగ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం అక్కడ జనాల్ని చాలా ఆశ్చర్యపరిచింది. నిజంగా ఇన్ని కత్తిరలను పెట్టుకుని చాలా ఫాస్ట్ గా చాలా పర్ఫెక్ట్ గా హెయిర్ కటింగ్ చేయటం అంటే నిజంగా ఇది అతనికి ఉన్న గొప్ప టాలెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇతను చెప్తుంది ఏంటంటే ఇతను ఇలా చేయటానికి ఎంతో ప్రాక్టీస్ చేసేవాడంట. చివరికి పర్ఫెక్ట్ గా హెయిర్ కటింగ్ రావడానికి ఇతనికి దాదాపు 5 సంవత్సరాలు పట్టిందంట. ఇంకా చెప్పాలంటే నిజానికి ఇతను అపాయింట్మెంట్ దొరకటం కూడా అక్కడ చాలా కష్టం. అంతేకాక ఇతను రోజుకి 20 మందికే హెయిర్ కటింగ్ చేస్తాడు. నిజానికి అక్కడ ఇతనితో హెయిర్ కటింగ్ చేయించుకోవటానికి ఎంతో మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. ఇలా ఇతను సోషల్ మీడియాలో ఒక్కసారిగా చాలా ఫేమస్ అయిపోయాడు. అయితే ఇతను ఇలా ఇన్ని కత్తిరలతో హెయిర్ కటింగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చైనీస్ కి చెందిన జిడాన్ అనే అతను ఇలాగే ఒకేసారి 10 కత్తిరలతో హెయిర్ కటింగ్ చేసేవాడు. అతను అలా చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ని సాధించాడు. ఇలా ఇతను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇతను కూడా ఎంతో ప్రాక్టీస్ చేసి చివరికి ఇతను కూడా ఇలా ఒకేసారి 10 కత్తిరలతో హెయిర్ కటింగ్ చేసే టాలెంట్ ని సొంతం చేసుకున్నాడు. 1 ఫ్రెండ్స్, మామూలుగా హెయిర్ కటింగ్ చేసే వాళ్ళకి అవసరమైనవి ఏంటివి? కత్తెర, దువ్వెన, అలాగే హెయిర్ సెలూన్ రేజర్, ఇంకా ట్రిమ్మర్ ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా ఊహించి ఉంటారా వీళ్ళకి రంపంతో అవసరం ఉంటుందని? ఈ విషయం మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఈ సెలూన్ లో వీళ్ళు హెయిర్ కటింగ్స్ కి కత్తెరల బదులు రంపాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విషయం విన్న మీకు అసలు రంపంతో హెయిర్ కటింగ్ ఎలా చేస్తారని మీకు పెద్ద డౌట్ రావచ్చు. నిజానికి వీటిని వాళ్ళేమీ సరదాగా చేయటం లేదు. నిజానికి రంపంతో హెయిర్ కటింగ్స్ చేయటం అనేది చాలా కష్టం. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరే ఊహించండి, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంత ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ గా అవుతారో? నిజానికి ఈ సక్సెస్ వెనకాల వాళ్ళ కష్టం ఎంతో ఉంది. అంతేకాక చూసే వాళ్ళకి ఈ హెయిర్ కటింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఏం జరుగుతుందో అని చూసే వాళ్ళకి ఇది చాలా వింతగా కనబడవచ్చు. కానీ వీళ్ళు ఇలా రంపంతో హెయిర్ కటింగ్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఇలా ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నారు. అయితే ఈ బార్బర్ కి ఉన్న ఈ ప్యాషన్ వల్ల ఈ సెలూన్ బాగా ఫేమస్ అయింది. అది ఎంతలా అంటే ఏకంగా ఫుట్బాల్ స్టార్సే ఈ సెలూన్ కు వచ్చి హెయిర్ కటింగ్ చేయించుకునేంతలాగా. ఫ్రెండ్స్, ఇలాగే వియట్నామీస్ లో డానాంగ్ లో ఒక సెలూన్ షాప్ ఉంది. ఇతని పేరు న్యూయన్ హోయాంగ్ హోన్. ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇతను ఏకంగా హెయిర్ కటింగ్స్ కోసం సమురాయ్ కత్తులనే వాడతాడు. ఇతను జపనీస్ ట్రెడిషనల్ అయిన వెపన్స్ తో హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెప్పేది ఏంటంటే ఇతను అసలు కత్తిరిని ఉపయోగించడని, హెయిర్ కటింగ్ మొత్తం ఆ సమురాయ్ కత్తితోనే చేస్తాడని చెప్తుంటారు. నిజానికి మీరు ఊహించినట్లుగానే ఇలాంటి పొదునైన కత్తులతో హెయిర్ కటింగ్స్ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇతను ఇలా ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ గా అవటానికి ఇతనికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఇతను ఇలా పర్ఫెక్ట్ గా హెయిర్ కటింగ్ చేయడానికి ఎంతో ప్రాక్టీస్ చేసేవాడంట. ముందుగా ఇతను ప్రాక్టీస్ ని హెయిర్ విక్స్ మీద చేసేవాడంట. ఆ తర్వాత కొన్నాళ్ళకి చేయగలను అనే నమ్మకం వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఈ ప్రయోగాన్ని చేసేవాడంట. ఇలా ఇతను ఎంతో ప్రాక్టీస్ చేసి వీళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కి పర్ఫెక్ట్ గా హెయిర్ కటింగ్స్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మంచి ప్రశంసలు పొందేవాడు. ఇతను ఇంత వెరైటీగా హెయిర్ కటింగ్ చేయటం వల్ల ఇతను కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ఇతనికంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సాధించాడు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎవరి కటింగ్ ఆశ్చర్యాన్ని కలిగించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.